కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి ఆంజనేయులు పేర్కొన్నారు. శనివారం నందిగామ సుందరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంజనేయులు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల కనీస గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 1121 సన్న రకం బియ్యం విత్తనాలు రైతులకు ఇచ్చి పండించిందని, పంట చేతికి వచ్చాక సరిగ్గా కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టడంతో ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఆర్బీకే మార్కెట్ కమిటీల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా మిల్లర్లపై ఆధారపడుతుందని తెలిపారు. మిల్లర్లు, దళారులు ప్రభుత్వం కుమ్మక్కై ధాన్యం రైతులను నిలువు దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. 10 కేజీల నుండి 15 కేజీలు తరుగు తీస్తున్నారని తెలిపారు. 75 కేజీల బస్తా 1416 రూపాయలకు కొనుగోలు చేయాల్సి ఉండగా 15 కేజీల తరుగు తీయడం ద్వారా 950 రూపాయల నుండి 1200 రూపాయలు మాత్రమే ధర ఇవ్వడం వల్ల కనీస గిట్టుబాటు ధర లేకుండా పోతుందని తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్లో ధాన్యం కాటా వేసి జూన్ మాసం దాటుతున్నా ఇంతవరకు రైతులకు బకాయిలు చెల్లించలేదని తెలిపారు. జిల్లాలో 550 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేస్తే 350 కోట్ల రూపాయలు బకాయిలు రైతులకు చెల్లించాల్సి ఉందని తెలిపారు. తక్షణమే ధాన్యం రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ కృష్ణా ప్రాంతంలో పత్తి, మిర్చి, ధాన్యం, అపరాల రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నందిగామ ఎన్నికల ప్రచార సభలో సుబాబుల పంటకు కనీసం 1500 రూపాయల ధర ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నేటిమీద రాతలాగా ఉందని, కనీసం 1300 రూపాయలకు కొనుగోలు చేసే నాదుడు లేడని, ప్రభుత్వం, దళారులు, కంపెనీలు కుమ్మక్కై సుబాబులు రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతులకు ఆర్పీకే ద్వారా విత్తనాలు అందజేయడం లేదని తెలిపారు. మిర్చి, ఆర్మూర్ విత్తనాలు పంపిణీలో రాజకీయ నాయకులు, దళారులు, కంపెనీలు కుమ్మక్కై బ్లాకులు అమ్ముకోవడం ద్వారా రైతులకు నష్టం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వమే బాధ్యత వహించి రైతులకు విత్తనాలు అందజేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ కాసిం మాట్లాడుతూ, ఉపాధి హామీ కింద పథకం కింద కూలీలకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో రైతు నాయుడు కర్రి వెంకటేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు, పలువురు రైతులు పాల్గొన్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీఎస్హెచ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్.